morning sun, searching for a longer day. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నిన్నైతే ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా చెప్పాను కదా, బిట్టుకి ఇలా తగిలింది, దెబ్బ తగిలింది అని. కొంచెం బాగుంది అంటే అప్పటికి 2 డేస్ అయిందనమాట, కొంచెం కోలుకున్నాడు. అండ్ మేమైతే ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తున్నాము, చూస్తూ ఉండండి, చెప్తుంటాను మీకు బ్లాగ్లో. వచ్చిందండి వయ్యారి. నువ్వు అక్కడ నొక్కుండు, ఒకసారి నొక్కి గమ్ముగైపోయి ఉంటావు, అప్పుడు అది ఆగకుండా వెళ్ళిపోయింది. ఎలగతా ఉంటేనే ఆగద్ది, నువ్వు నొక్కావు కదా అని చెప్పి నువ్వు ఎక్కేదాకా రాదు. కూడా వర్షం వర్షం లేదు. నువ్వు వాచ్ మర్చిపోతావా? స్మార్ట్ వాచ్ మర్చిపోద్ది. సో ఇంకా మేమైతే నెల్లూరు స్ట్రీట్ ఫుడ్ తినడానికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా నెల్లూరులో అయితే అసలు చాలా ఫుడ్ స్టాల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అన్నీ చాలా ఎక్కువైపోయినాయండి. లైక్ మేము ఎన్ని రోజులు నెల్లూరులో ఉన్నా కూడా మేము ఎక్కువ ఇలా వెళ్ళామన్నమాట. నార్మల్గా ఇంట్లోనే వండుకుంటాం, లేకపోతే ఏదైనా మనకి అలవాటు అయిపోయిన హోటల్స్ కానీ వాటిల్నే ట్రై చేస్తూ ఉంటాం. బట్ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ఉంది అని తెలిసింది నాకు. లైక్ మా కజిన్స్ చెప్పారండి, కొన్ని కొన్ని వీడియోస్ కూడా చూసాము. సో ఇంక అందుకోసం తిందాము అని చెప్పి ఈరోజు వెళ్తున్నాము. వస్తుందండి వయ్యారి. వెనక్కి దూకండ్రా, వెనక్కి దూకండి. లెగ్ పీసులు బాగుంటాయి, కాల్చి ఇస్తా ఉంటాయి. అవి 7:30 అప్పటికల్లా అయిపోతాయి. 8:30 నిన్నే ఇందాక మమ్మీకి, ఇప్పుడు నీకు. హాయ్ బాయ్స్, సన్నగా పడతానే శాంతి. కింద నుంచి పడతానే ఉంది. హలో
ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో బ్లాగ్ అయితే చూస్తున్నారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. అండ్ లాస్ట్ టైం అయితే జూక్ గివ్ అవేలో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. అండ్ నేను మీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ కూడా పంపించాను, లక్కీ విన్నర్స్ అందరికీ కూడా ఆల్రెడీ షేర్ చేసేసాను, పంపించేసాను కూడా బ్యాగ్స్ అయితే. అందరికీ చాలా నచ్చాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. నాకు ఫొటోస్ కూడా షేర్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో. సో ఐఎమ్ సో హ్యాపీ, మీరు హ్యాపీ అయినందుకు. అండ్ ఇప్పుడైతే నేను ఒక 2 బ్యాగ్స్ తీసుకున్నాను, మీలో ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే ఈసారి నేను కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను. హాస్ని ఎప్పటి నుంచో బ్యాక్ ప్యాక్ కావాలి మమ్మీ అడుగుతూ ఉండింది. సో తనకి కూడా ఉంటే బాగుంటుంది కదా ఈ బ్రాండ్ లో అని చెప్పి నేను ఇంకా ఒక బ్యాక్ ప్యాక్, ఒక టోట్ బ్యాగ్ తీసుకున్నాను. సో మీకు కూడా చూపిస్తాను, నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. అండ్ నా కూపన్ కోడ్ కూడా ఉంటుంది, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను కూపన్ కోడ్ అనేది. సో కావాలనుకుంటే పర్చేస్ చేసుకునేటప్పుడు నా కోడ్ యూజ్ చేయడం మర్చిపోకండి. అండ్ జూక్ అనేది మన ఇండియన్ బ్రాండ్ అనమాట. డిజైన్స్ అన్ని కూడా మన ఇండియన్ కల్చర్ ని బట్టి, మన డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండే డిజైన్స్ ని బట్టి వాళ్ళు డిజైన్ చేస్తారు. ప్యాటర్న్స్ అన్ని కూడా అలాగే ఉంటాయి. ప్యూర్ మన ఇండియన్ బ్రాండ్ అండ్ వీగన్ బ్రాండ్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ నా దగ్గర అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది జూక్ బ్యాగ్స్ అన్ని కూడా. మీకు ఇంట్రెస్టెడ్ గా ఉంటే చెప్పండి, నేను నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చేస్తాను, నా జూక్ బ్యాగ్స్ అన్ని కూడా చూపిస్తాను. సో నేనైతే ఈసారి ఒక బ్యాగ్ ప్యాక్, ఒక టోట్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. సో ఇది బ్యాగ్ ప్యాక్, యాక్చువల్ గా దీంట్లో పేపర్స్ ఉన్నాయి. మీరు పెట్టుకుంటే ఎలా ఉంటుంది, సైజ్ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుందో చూపించడానికి నేను పేపర్స్ తీయలేదు. సో ఇలా ఉంటుంది బ్యాగ్ అయితే. చాలా బాగుంది, పిల్లలకి మెయిన్గా సూపర్ ఉంటుంది. లేదు మనం కూడా ట్రావెల్ చేసేటప్పుడు, ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో బాగుంటుంది, వెనకాల మనం తగిలించేసుకున్నామంటే బ్యాగ్ ప్యాక్ లాగా బాగుంటుంది, అంటే కంఫర్టబుల్గా ఉంటుంది. మెయిన్గా పిల్లలకి చాలా బాగుంటుంది. వాళ్ళ వాటర్ బ్యాగ్ కానీ, ఇంకేదన్నా ఆడుకునే చిన్న చిన్న ఐటమ్స్ కానీ, బుక్స్ కానీ చదువుకోవడానికి, సో అలాంటివన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసుకున్నారంటే వాళ్ళ థింగ్స్ అన్ని, సో మనతో పని లేకుండా వాళ్ళ థింగ్స్ అన్ని కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు. అండ్ మనం కూడా అంతే, మన ట్రిప్కి వెళ్ళినప్పుడు కానీ, షాపింగ్కి వెళ్ళినప్పుడు, అలాంటప్పుడు కూడా మనం బ్యాగ్ ప్యాక్స్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది బ్యాగ్ అయితే. డిజైన్ సూపర్ గా ఉంది అసలు. కింద చూడ ఎంత మంచిగా ఉందో అసలు క్వాలిటీ అయితే. మెయిన్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ డిజైన్స్ చాలా బాగుంటాయి. వెనకాల కూడా ఒక చిన్న జిప్ వచ్చింది అండ్ ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది. అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బ్యాగ్ ఎలా ఉంది ఏంటి అనేది. చాలా స్పేషియస్ గా ఉంటుంది చూసారా. సో ఇదంతా కూడా పేపర్ ఉంది లోపల. ఇవన్నీ తీసేస్తే మీకు చాలా పెద్ద బ్యాగ్ వస్తుంది. మంచిగా ఉంది, స్పేషియస్ గా ఉంది బ్యాగ్ అయితే. ఫైనల్లీ దిస్ ఈస్ ద హ్యాండ్ బ్యాగ్ అండి. ఎంత బాగుందో అసలు. చాలా లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ అండ్ బ్యూటిఫుల్, స్పేషియస్గా కూడా ఉంది. సో ఇలా ఉంది, మంచిగా ఉంది. పిల్లలకి చాలా బాగుంటుంది, మనకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇది హాస్ని కోసం తీసుకున్నాను, బ్యూటిఫుల్ బ్యాగ్, బ్యాక్ ప్యాక్. సో హాస్ని చాలా హ్యాపీ అనమాట, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ తర్వాత నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను. అంటే ఎప్పుడు కూడా మామూలు పెద్ద హ్యాండ్ బ్యాగ్ టైప్, స్లింగ్ బ్యాగ్ టైప్ తీసుకున్నాను కదా, బట్ ఈసారి మాత్రం ఇలాంటి టోట్ బ్యాగ్ ట్రై చేశాను. బ్యూటిఫుల్గా ఉంది బ్యాగ్ అయితే. ఓ మై గాడ్, క్వాలిటీ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. మొత్తం మనకి బ్యాగ్ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ బ్లాక్ కలర్ లెదర్ లాగా వస్తుంది అనమాట. అండ్ సైడ్స్ ఇంకా హ్యాండిల్ ఇలా డిజైన్ వస్తుంది. చాలా ట్రెండీగా, చాలా స్టైలిష్గా అనిపించింది నాకైతే. అద్దరిపోయింది కదా అసలు, చాలా బాగుంది. అండ్ బ్యాగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అంటే దీనికి జిప్ రాదు, టోట్ బ్యాగ్ స్టైల్ కాబట్టి ఇంకా మనకి ఓపెన్గా ఉంటుంది. పైన ఒక మ్యాగ్నెటిక్ బటన్ ఉంటుంది ఇలాగా. సో ఇలా ఉంటుంది, ఓపెన్ చేసుకుని మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. షాపింగ్ అప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బ్యాగ్ అయితే. మనం టక్ మనీ ఇవ్వడానికి కానీ, మన వాలెట్, మనం కొనుక్కున్న థింగ్స్ అవన్నీ కూడా దీంట్లో వేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది, చాలా యూజ్ అవుతుంది. సో నాకైతే బాగా నచ్చింది. అసలు చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట ఇది ట్రై చేయడానికి, ఇది యూజ్ చేయడానికి. సో చేద్దాం తొందరలో. సో ఇలా ఉంటుంది, బాగుంది కదా, నాకైతే నచ్చింది. సైజ్ కూడా మీడియం అనమాట, మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు. సో అలా ఉందన్నమాట బ్యాగ్స్ అయితే. సో ఈ 2 బ్యాగ్స్ తీసుకున్నాను నేను ఈసారి. సో నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. జూక్ బ్యాగ్స్ అంటే బెస్ట్ బ్యాగ్స్ అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, స్లింగ్ బ్యాగ్స్ ఉంటాయి, టోట్ బ్యాగ్స్ ఉంటాయి. ఇంకా స్లింగ్ బ్యాగ్స్లో కూడా మీకు 2-3 టైప్స్ ఉంటాయి, 2-3 షేప్స్ సైజెస్లో కూడా ఉంటాయి. కావాలనుకుంటే ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఇస్తాను, నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేసేయండి, బాయ్. ఇక్కడ కొట్టకూడదానా, కాలు ఇటు వంచి దీన్ని తగిలించాలి.
అవయమ్మ పడ్డాడు రా కొట్టలేక. నువ్వు చేసి చూపి అమ్ములు. అంటే అసలు చెయ్యి యాంజిల్ బిట్టు. బిట్టు చూడు కష్టపడుతున్నాడు. అదేందయ్యా బిట్టు అండ్ చెప్పాను కదా స్ట్రీట్ ఫుడ్ తినడానికి వెళ్తున్నాము అని చెప్పి. దానికంటే ముందు మేము ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మా నాన్నకి మా మమ్మీకి బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అవుతారనమాట. సో కామేశ్వరి ఆంటీ అని చెప్పి ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ వాళ్ళ చిన్న పాప కూడా ఉంది, బట్ నేను అప్పుడు వీడియో ఏం తీయలేదు. ఎందుకు అందరూ కంఫర్టబుల్గా ఉంటారో ఉండరో అని నేను చిన్నపిల్లల్ని మోస్ట్లీ చూపించానండి మన వీడియోస్లో. లైక్ మన ఇంట్లో వాళ్ళనైతే నేను ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూపిస్తాను, కానీ బట్ ఇంకా తెలిసిన వాళ్ళైనా ఇంకా బయట వాళ్ళు ఎవరైనా కూడా నేను చూపించను. సో అది సంగతి. అండ్ అందుకే ఎక్కువ వీడియో అయితే తీసుకోలేదు ఇక్కడ. ఇంకా అక్కడ ఒక 2 అవర్స్ ఏమో ఉన్నాము. ఆంటీ వాళ్ళంట్లో మంచిగా టైం స్పెండ్ చేస్తాం. పిల్లలు అయితే అసలు భలే ఆడుకున్నారు, చూసారు కదా హాస్ని బిట్టు నిశాంత్ నిర్వాణ్ అందరు కూడా మంచిగా ఆడుకున్నారు. పాపతో కూడా చాలా బాగా ఆడుకున్నారు. అదే నాయుడు గారి కుండ బిర్యానీ కింద అడుగు ఉన్నాయా లేవో ఇదే ఇది అయిపోయిందంట తెప్పించుకుందా లే పద అయిపోయింది అంటుంది అయిపోయిందంట అందుకని తొందరగా అయిపోయిందా ఆయన ఏందేందో ఉన్నాయా కేఫ్ లా ఆమె చిమ్ముతుంది చూడు ఆయన కూర్చొని తిన్నాం మాట ఇదిగో రెడీ లైట్ వేసుకోండి లైట్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ అంతేనా లైట్ చికెన్ స్టిక్స్ చికెన్ స్టిక్స్ స్వీట్ గా ఉంది కదా మయోనీస్ స్వీట్ ఉందుకుంటా తీసుకోండి అద్దుకోండి నా దాంట్లో కూడా అద్దుకోండి అమ్మా బాగుందా గైస్ హౌ ఇస్ ద చికెన్ స్టిక్ సూపర్ నిర్వా వెనక్కి దొరుకు అన్నయ్య వాళ్ళు ఎవరు కనిపించట్లా అందరు ఇప్పుడు కనిపిస్తారు క్యా చెయ్యే ఎక్ పానీ కా బాటిల్ చాయే యాపే నహీ మిలేగా క్యా కరు పతా నహీ యాపే ఉదర్ 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 ఓయో మో కహా హై ఉదర్ 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 ఫస్ట్ తిను తిను మళ్ళీ తాగుదు బిట్టు ఓయ్ ఎలా ఉన్నాయి
మేమైతే చిల్డ్రన్స్ పార్క్ రోడ్కి వచ్చేసామన్నమాట. అసలు అక్కడంతా కూడా మొత్తం ఈ ఫుడ్ స్టాల్సే ఉన్నాయి, చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. నాకు పెళ్లికి ముందు అయితే అసలు ఇన్ని అయితే లేవు, బట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి మాత్రం చాలా ఎక్కువైపోయినాయి. అంటే రోడ్ సైడ్ ఫుడ్ కానీ బట్ మంచిగా క్వాలిటీగా ఉన్నాయి అండ్ హైజీనిక్గా కూడా ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని కొన్ని దగ్గరలో అయితే ఇంకా బాగుంటాయి. సో ఇంకా నాన్నకి తెలిసిన దగ్గర కొన్ని కొన్ని ఉంటాయి కదా, అండ్ ఇంకా నేను కొన్ని వీడియోస్లో చూసినవి, సో అలా ట్రై చేస్తూ ఉంటాము. అండ్ ఈ రోడ్ మొత్తం కూడా ఇలాంటి మంచి మంచి ఫుడ్ అయితే చాలా అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి తినండి. ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఇక్కడ చికెన్ లెగ్స్, చికెన్ స్టిక్స్ ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. నాకు మామూలుగా ఫ్రై చేసిన చికెన్ డ్రై ఐటమ్స్ కంటే కూడా నాకు ఇలా తండూరి టైప్లో అండ్ టిక్కా టైప్లో అలా కాల్చేవి, డైరెక్ట్గా పొయ్యి మీద కాల్చేవి అలాంటివి చాలా ఇష్టం అన్నమాట. సో నాకైతే ఫుల్ హ్యాపీ. అండ్ మమ్మీకి కూడా చాలా ఇష్టం ఇలాంటి బార్బిక్యూ కానీ ఇలాంటి ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇంకా అందరూ ఇష్టంగా తిన్నారు. ఇంకా బిట్టు ఏమో ఏదో ఒకటి ట్రై చేశాడు, తర్వాత ఇంకా నేను తినిపించాను. ఇంకా తర్వాత మోమోస్ తీసుకుందాం అనుకున్నాం, బట్ మోమోస్ ఆ రోజు అయిపోయినాయి. అంటే కొంచెం వింటర్ సీజన్ కదా, సో త్వరగా అయిపోతున్నాయంట. ఇంకా అక్కడ ఫుల్ జనాలు ఉంటారు ఎప్పుడు వెళ్ళినా కూడా మోమోస్ దగ్గర. సో అందుకే ఈ రోజు అయితే మేము తినలేకపోయాము. హాస్ని చాలా నుంచి అడుగుతుంది మోమోస్ కావాలి అని చెప్పి. సో ఇంకొకసారి మళ్ళీ తెప్పించుకుందాంలే అని చెప్పి ఇక్కడ ఈ చికెన్ లెగ్స్, ఇంకా చికెన్ స్టిక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవి తిన్నాము. అండ్ దాని పక్కనే ఒక రోల్ స్టాల్ కూడా ఉండింది, ఇంకా అది కూడా తీసుకున్నాము. చికెన్ రోల్ కూడా చాలా బాగుండింది, అన్నీ మంచిగా అనిపించాయి, మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇదే మా డిన్నర్ అన్నమాట. అజ్జుడు ఎలిఫెంట్ ఎట్ట కదులుతుందో భలే ఉంది. ఓరు నాన్న నిజంగానే ఎలిఫెంట్ అట్టే ఉండింది. ఇందాక సైడ్ నుంచి అయితే అచ్చం అట్టే ఉండింది. దానికి పెట్టలేదే పాప, ఇది కామ్ గా ఉంది బిడ్డ. దానికి ఉంటది ఆపేసి ఉంటారు నాకు తెలిసి. ట్రాఫిక్ పోలీస్ బయట ఫోన్ వద్దంటావా? మీరు మాత్రం కాఫీ తాగుతారు, మాకేం లేదా? సో ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మంచిగా అందరం రోల్స్, ఇంకా చికెన్ లెగ్స్, చికెన్ స్టిక్స్ తిన్నాము. తర్వాత ఒక కాఫీ తాగుదాం అనుకున్నాము. నాన్న కుంభకోణం కాఫీ దగ్గర చాలా బాగుంటుంది కాఫీ అనేసరికి ఇంకా తాగుదాం అనిపించింది, బట్ అక్కడ క్లోజ్ చేసేసారనమాట కుంభకోణం కాఫీ. అది కూడా చిల్డ్రన్స్ పార్క్ రోడ్లోనే ఉంటుంది. ఇంకా తర్వాత ఇక్కడ కాఫీ బాగుంటుందని చెప్పారు నాన్న. మురుగన్ సిల్క్స్ ఉంది కదా, దాని ఎదురుగా ఒక కాఫీ స్టాల్ ఉందనమాట, ఇంకా అక్కడ తాగుతున్నాము. అసలు ఇదైతే భలే నచ్చింది నాకు, కొత్తగా పెట్టారంట ఇది మురుగన్ సిల్క్స్. దాని ఎదురుగా ఇవి ఉన్నాయి కదా ఎలిఫెంట్ బొమ్మలు, అసలు చాలా రియలిస్టిక్ గా అనిపించింది నాకైతే, భలే నచ్చాయి అసలు. చూపి అది కూడా బాయ్ గాయ్స్, బాయ్ గాయ్స్, రండి గాయ్స్ ఇంటికి. బిడ్డ చేతులు కట్టాలి, బిడ్డు పోతాడు నీ ప్లేస్ లో స్కూల్. అడుగు బిడ్డు బదులు నిర్వాణ బదులు బిడ్డు వెళ్తాడే స్కూల్కి. బిడ్డు నువ్వు నిర్వాణ ప్లేస్ లో స్కూల్కి వెళ్తావా? హలో
బిట్టు అయితే ఇంకా బాత్రూమ్ కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా వెళ్ళిపోదామా ఇంకా రాకూడదు అక్కడే ఉండిపోవాలని ప్లాన్ వేసాడు అనమాట. బట్ ఇంకా వాళ్ళకి స్కూల్ ఉంది కదా పక్క రోజు, ఇంకా అందుకని తీసుకెళ్ళిపోయాము. సో ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇది ఈ రోజు నా బ్లాగ్. నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ 90s by 3 get 1 అయితే ఈ రోజు రేపటితో లాస్ట్ అయిపోతుంది, కావాలి అనుకుంటే తీసుకోండి. సో రేపు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.